ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంత్రులు ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే మన ప్లేనరీలో పేరు నానిగారు చేసిన వ్యాఖ్యల తర్వాత కొత్త మంత్రులు పాత మంత్రులు ఈ పదాన్ని ఎక్కువగా వాడారు ఆయన. ఒక చిన్న కథ చెబుతూ కూడా ఎవరో బయట ఆమె కలిసి ప్రశ్నిస్తే కొత్త వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు రకరకాలుగా ఆయన అంటే ఓకే ఆయన మనసులో బయట పెట్టారు ఏంటనేది. కొత్త పాత అంటే ఇక్కడ సీనియర్ జూనియర్ అనే భేదాలు అప్పుడే వచ్చేసినాయి రెండున్నరేళ్లకే. రెండున్నరేళ్ల తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు వరకు ఉన్నవాళ్ళు పాత మంత్రులు అయ్యారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కొత్త మంత్రులు అయ్యారు. ఓకే బాగానే ఉంది, కానీ కొత్త మంత్రులు అయిన తర్వాత ఇమీడియట్గా ఎవరి యాక్షన్ వాళ్ళు అంటే ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ శాఖకు సంబంధించి చాలా సీరియస్గా రంగంలో దిగారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువ జరుగుతుంది అది దాన్ని మాట్లాడడం, ఇమీడియట్గా రెవెన్యూ సంఘం వాళ్ళు కూడా స్పందించడం రియాక్ట్ అవ్వడం ఇదంతా చూసాం, ఒక సంచలనంగా మారింది. అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడదల రజనీ గారు, ఆమె కూడా గుంటూరు ఆసుపత్రిని సందర్శించడం, ఆమె వచ్చారని చెప్పి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆయన వచ్చి ముస్తఫా ఆయన వచ్చి ఇక్కడ బాగాలేదు పరిస్థితి ఏమి అని చెప్పి ఆయన మంత్రికి కంప్లైంట్ చేయడం అంతా కూడా చాలా సీరియస్గానే నడిచింది. ఆ 10 రోజులు మహా అయితే పదే పదే విజిట్ చేయడం, వాళ్ళందరికీ వార్నింగ్లు ఇవ్వడం అది అయితే అవన్నీ కంటిన్యూ అవుతాయేమో అని అనుకున్నాం. ప్రతి ఆసుపత్రికి తిరుగుతారేమో విడదల రజనీ గారు, అన్ని ఆసుపత్రుల్లో ఇంక బాగు చేసేస్తారేమో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత దుస్థితి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేసి మెరుగైన పరిస్థితి తీసుకొచ్చేస్తారేమో అనుకున్నాం. కానీ ఆ పర్యటనలు 3 నెలలు ముచ్చట అయిపోయింది. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు లేదంటే ఇంకో మంత్రి కూడా ఒక అంటే అలాగనే అందరూ మంత్రులందరూ అయితే ఇంక కనిపించలేదు. కనిపించిన 4-5 కూడా ఆ 4 రోజులకే పరిమితం అయ్యి తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నారనేది జాడలేదు. కారణం ఏంటి అంటే పూర్తిగా తర్వాత వాళ్ళకి బస్సు యాత్రని వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దావోస్ వెళ్ళారో తర్వాత ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం కంటిన్యూగా ఉండాలి కాబట్టి లైమ్లైట్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి ఒక బస్సు యాత్ర అని చెప్పి మంత్రులందరిని తీసుకొచ్చి ఆ బస్సు ఎక్కించి ఒక 4 జిల్లాలు తిప్పారు. మరోపక్క గడప గడపకు కార్యక్రమం ఇది కంటిన్యూ అవుతుంది. అంటే మళ్ళీ పార్టీని గెలిపించుకునే కార్యక్రమాల్లో లేదంటే ప్రజల్లోకి తమ ప్రభుత్వం చేస్తున్న పథకాలను తీసుకెళ్లే కార్యక్రమంలోనే మొత్తం అందరూ నిమగ్నం అయిపోయారు. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ 151 మంది అందులోనే మంత్రులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తిరగక తప్పట్లేదు. అంతే తప్ప ఇంకా వాళ్ళ శాఖలకు సంబంధించి ఏం చెయ్యాలి ఏం చేస్తారు, వీళ్ళైనా కొత్తగా వచ్చిన మంత్రులు దుమ్ము దులిపేస్తారేమో, కొత్తగా వచ్చిన మంత్రులు ఇంతకుముందు మంత్రులా కాదు చాలా సీరియస్గా ఉండే మంత్రులు వీళ్ళందరూ, ఒకళ్ళు చెప్తే వినరు, వీళ్ళు తమ నిర్ణయాలను వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అవినీతి అక్రమాలు ఇటువంటివి జరిగితే మాత్రం ఏరు పారేస్తారు, ఇలా రకరకాలుగా అనుకున్నారు. కానీ ఏం జరుగుతుంది ఏమీ లేదు. ఏదో చెప్పుకోవడానికి విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు వస్తే ఒక నారాయణ గారు అరెస్టు, ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ శాఖ మీద చేసిన ఒక కీలకమైన వ్యాఖ్యలు, అలాగే ఆరోగ్య మంత్రిగా విడదల రజనీ గారు గుంటూరు ఆసుపత్రిని సందర్శించి దాన్ని బాగు చేయాలని, ఇంతే. ఇవి తప్ప తర్వాత ఏమీ కనిపించట్లేదు వరుసగా. అంటే మిగిలిన శాఖలోళ్ళు ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటి అనేది సెకండరీ, శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో లేదంటే శాఖాపరమైన ఏమైనా అక్రమాలు జరిగినా శాఖాపరంగా ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా వాటిని సరిచేసే ప్రయత్నాల్లో మంత్రులు ఉంటారు అంటే అసలు ఆ కార్యకలాపాల్లోనే మంత్రులు కనిపించకపోవడం, పూర్తిగా పార్టీకి సంబంధించి పార్టీ అభివృద్ధికి సంబంధించి మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందడానికి సంబంధించే పూర్తిగా నిమగ్నం అయ్యారు తప్ప మంత్రులు ఏమయ్యారు అనే ప్రశ్న అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇది ఇంకా ఈ 2 ఏళ్ళు ఇంక ఇలాగే ఉంటుందేమో, మంత్రులు ఉన్నారంటే ఉన్నారు తప్ప అంతకుమించి ఏం లేదన్నట్టుగానే ఉందా వ్యవహారం అంటే అవునని అంటున్నారు కొంతమంది క్రిటిక్స్.